नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु एनआरआई सहकारंतो कॉलनी निर्माणानिकि चीराल कारंचेडु रोडुलो भूमि पूज चेसिन एमएलए कण्णं बलराम कृष्णमूर्ति चीराल राघवेंद्र स्कूल वार्षिकोत्सव वेडुकलु हाजरैन आरडीओ सरोजिनि ఉత్సాహంగా లండన్ లో ఉగాది సంబరాలు భూతాపాన్ని తగ్గించి వాతావరణం కాపాడుకునేందుకే ఎత్తవ నిర్వహిస్తున్నామన్న చిరాల రోటరీ అధ్యక్షుడు డాక్టర్ ఐ బాబురావు చీరాల కారంచేడు రోడ్డు ప్రైడ్ స్కూల్ సమీపంలో ఎన్ఆర్ఐ సహకారంతో 3 ఎకరాల విస్తీర్ణంలో 90 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున భూమిని ఉచితంగా ఇచ్చి గృహ నిర్మాణానికి ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి భూమి పూజ చేశారు. సాధారణ రుసుముతో గృహాలు నిర్మించుకోవడానికి ముందుకు రావడం సంతోషమైన విషయమని ఎమ్మెల్యే అన్నారు. డ్రైన్లు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ట్రస్ట్ నిర్వాహకులు తనను కోరారన్నారు. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లు పరిశీలించి ఏర్పాటు చేస్తారని చెప్పారు. సేవ చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఆలోచనలు చేయటం జరిగింది. ఫైనల్గా ఈ మధ్య వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలకి ఇచ్చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాదాపు 90 మంది బెనిఫిషరీస్కి మేము ఐడెంటిఫై చేసామని చెప్పేది కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పాను దాంట్లో డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఏంటో మరి నాకైతే క్లారిటీ లేదు. కానీ నేను చెప్పాను మా చైర్మన్ గారికి ఇందానే చెప్పాను ఇవన్నీ కూడా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు. ఇది వీలైన తొందరలో ఇప్పుడు ఆఫీస్ రూమ్కి అనేది శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి దీంట్లో మెటీరియల్ అది మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సిమెంట్ కానివ్వండి అదేవిధంగా ఇతరత్ర స్పాయిల్ కాకుండా ఉండేదానికి సరే మెటల్ శాండు వచ్చేటప్పుడు దానికి పెద్ద ఎక్కడున్నా కూడా మనకేం చెడిపోయేది లేదు. అయితే దీని ఒక క్రమ పద్ధతిలో లేఅవుట్ పెట్టారు. అది ఎన్ని అడుగులు పెట్టారు రోడ్లు అది లేఅవుట్ ఆ విషయంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా మన చైర్మన్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి వైస్ చైర్మన్ కూడా ఉన్నాడు ఇక్కడే మా కౌన్సిలర్స్ కూడా ఉన్నారు కాబట్టి దానిపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు మనం చేయగలిగిన వరకు మీరు మున్సిపాలిటీ నుంచి మనం వాళ్ళు ఏ విధంగా సహకారం చేయగలుగుతామో దాన్ని ఒకసారి ఆలోచన చేసి ముఖ్యంగా నీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరెంటుకి సంబంధించి 2 విషయాల మీద వాళ్ళు చెప్పడం జరిగింది. చూసినా కూడా అదే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఉన్నంతలో ఇది మెరగబోస్తాడు ఈ లేఅవుట్లో చెడుకి అంతకుముందు ఇవన్నీ కూడా మనకి ఎలవలు వచ్చాయి. సముద్రానికి లోకి నీళ్లు పోయేదానికి కాలువలు లేక మురుగు కాలువలు వేస్ట్ వాటర్ పోయేదానికి అవకాశం లేక మొత్తం వచ్చి టౌన్ మీద పడుతుండే ఇవన్నీ కూడా మునిగిపోయిన సందర్భాలు నేను కూడా చాలాసార్లు చూశాను. కొన్ని రోజుల్లో అయితే కారం చేడిపోవడానికే మనకి ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఇక్కడ ఈ ఉన్నటువంటి రొట్టెలు దీనివల్ల మనకి సమస్యలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవి కూడా అయిపోయినాయి కాబట్టి దీనికి ఆ నీటి ప్రవాహం మనకి మరీ ఏమిటేసి పడితే నేను మనం చెప్పలేను. కానీ అయినా కూడా దానికి ఎక్కడికెక్కడికి సముద్రంలో లాగేయటానికి ఇవి కూడా బురుకాలలు కూడా దాన్ని సరైన దిశలో ముందుకు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా కొరవలో ఏమన్నా కూడా వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో మీరందరూ కూడా ఒక రకంగా చూస్తే టౌన్ చీరాల పాపరాజు తోటలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఆర్డీఓ సరోజిని పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పౌరాణిక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గవిని మణికుమార్, వెంకటనారాయణ, రేష్మ, సుల్తానా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఆ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి మన చిల్డ్రన్ యొక్క స్టేటస్ అకాడమిక్ కెరీర్ కానీ కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడం మన యొక్క ప్రథమ
యునైటెడ్ తెలుగు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని బ్రైట్వుడ్లో ఉగాది సంబరాలు అంబరానంటాయి. సుమారు 300కు పైగా తెలుగువారు ఒకచోట కలుసుకొని ఉగాది వేడుకలను సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. ఉగాది పచ్చడి, తెలుగు విందు భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కోగంటి, డాక్టర్ క్రాంతి సజ్జా, తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ డబ్బీరు, బట్ట రుద్రవర్మ, చెన్నారావు, వేముల, నందరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేంద్రనాథ్ కాలువల పాల్గొన్నారు. ఎత్తవర ఆవశ్యకతను రోటరీ అధ్యక్షుడు డాక్టర్ ఐ బాబురావు వివరించారు. ఎత్తవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వాతావరణ దినోత్సవం అన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నందున భూమిని కాపాడుకుందామన్నారు. మార్చి నెలాఖరి శనివారం ప్రపంచవ్యాప్తంగా ఎత్తవర్ పాటిస్తారని చెప్పారు. చీరాల సాయి ప్యాలెస్ రోడ్లోని ఆనంద నిలయం సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో ఎత్తవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కోర్ బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ భవని భానుచంద్రమూర్తి, గీతా యంగ్ సైంటిస్ట్ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, విద్యార్థినిలు పాల్గొన్నారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఆర్ఐ సహకారంతో కాలనీ నిర్మాణానికి చీరాల కారంచేడు రోడ్డులో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల రాఘవేంద్ర స్కూల్ వార్షికోత్సవ వేడుకలు హాజరైన ఆర్డీఓ సరోజని. ఉత్సాహంగా లండన్లో ఉగాది సంబరాలు. భూతాపాన్ని తగ్గించి వాతావరణం కాపాడుకునేందుకే ఎత్తవ నిర్వహిస్తున్నామన్న చీరాల రోటరీ అధ్యక్షుడు డాక్టర్ ఐ బాబురావు. ఏవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.